హాయ్ నమస్తే అండి, ఇది బ్రెడ్తో చేశానండి. మనము బ్రెడ్తో రకరకాలుగా చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది ఈ స్వీటు. నేను దీనికి ఒక 4 స్లైసెస్ తీసుకున్నాను, బ్రెడ్ స్లైసెస్. దీనిని మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇలాగా మంచిగా పొడి పొడిగా అవుతుంది. తర్వాత ఇందులోకి నేను పాల పొడి తీసుకున్నాను, ఎవ్రీడే వాళ్ళది. నేను దీనికి ఒక 2 టేబుల్ స్పూను పాల పొడి తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు స్వీట్ అంటే బ్రెడ్ స్వీట్ ఉంటుంది కదా, స్వీట్ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, స్వీట్ ఉంటే కొంచెం తగ్గించేసుకోండి. ఇలాగ వేసుకున్నాక మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి మంచిగా అంత పౌడర్ అంతా మన బ్రెడ్ పొడికి పట్టించేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము ఇలాగా హాఫ్ పార్ట్ తీసేసుకోవాలి. అంటే నేను ఇది 2 కలర్స్ చేస్తున్నాను అండి, మీరు కావాలంటే ఒకటే వేసుకోవచ్చు. నేను 2 కలర్స్ కోసమని ఇలా హాఫ్ హాఫ్ పార్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకటే కలర్ అయితే అంత ఒకటేసారి చేసేసుకోవచ్చు. ఇలాగ 2 పార్ట్స్ చేసుకొని నేను ఇందులోకి ఫుడ్ కలర్ యూజ్ చేస్తలేనండి. ఒక ఒక పార్ట్లోకి పసుపు వేస్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు కావాల్సిన నచ్చిన కలర్ అయినా ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా పసుపు యూజ్ చేస్తున్నాను. టేస్ట్ ఎటువంటి తేడా లేదు పసుపు యూజ్ చేయడం వల్ల. పసుపు అయితే బెస్ట్, మనకి న్యాచురల్గా కూడా ఉంటుంది. తర్వాత మిల్క్ మేడ్ తీసుకున్నాను. మిల్క్ మేడ్ మనం స్వీట్ని బట్టి అండి, బ్రెడ్ స్వీట్గా ఉంటే మీరు మిల్క్ మేడ్ తక్కువ వేసుకోండి, బ్రెడ్కి ఒకవేళ చప్పగా ఉంటే మిల్క్ మేడ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత దీనిని మంచిగా కొంచెం పాలు వేసుకుంటా మనకి చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇది ఎల్లో కలర్ వచ్చేసింది. మీరు కావాలంటే వేరే కలర్ అయినా మీకు నచ్చిన కలర్ వాడుకోవచ్చు, లేకపోతే మొత్తం అంతా ఒకటే కలిపేసుకోవచ్చు, కలర్ విడిగా అవసరం లేకుండా అట్లయినా చేయొచ్చు. ఇలాగ రెండు కలిపెట్టేసుకోవాలి. ఇది ఇలా ఒక ముద్ద తయారు చేశాను అండి, ఒక కలరు. తర్వాత ఇంకోటి కూడా సేమ్ అదే ప్రాసెస్ తోటి, ఇది వైట్ కలర్ కోసం ఇలా చేశాను సపరేట్గా. మీరు వద్దనుకుంటే అంత కలిపి ఒకటే కలరే యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ చేసి రెండు పెట్టేసుకొని పక్కన మనం ఒకటి ట్రే తీసుకోవాలి. ఏదైనా మనకి గిన్నె కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ నెయ్యి అప్లై చేసేసి, నేను ఇది కొంచెం నాకు పెద్దగా అయిందండి. మీరు కొంచెం చిన్న గిన్నె తీసుకుంటే ఆ పీసెస్ అనేది కొంచెం పెద్దగా వస్తాయి. నాకు ఇది వెడల్పు అయిపోయింది, పెట్టేసరికి పిండి తక్కువైంది, ప్లేట్ అనేది పెద్దగా అయిపోయింది. మీరు ఇంకొంచెం చిన్న ప్లేట్ తీసుకున్నారనుకోండి, ఆ స్వీట్ అనేది లెంత్ కొంచెం పొడవు వస్తుంది పైన. మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. నాకు తెలిసి ఒక క్యారియర్ గిన్నె టైప్ అయితే కొంచెం మంచిగా పెద్దగా వస్తాయి మనకి. ఇది ప్లేట్ అనేది కొంచెం పెద్దగా అయిపోయేసరికి స్వీట్ అనేది పల్చగా వచ్చింది. ఇలాగా ఫస్ట్ ఒక కలర్ మంచిగా ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాను, దాని మీద మళ్ళీ వైట్ కూడా స్ప్రెడ్ చేసేసేయాలి మనం వేరే కలర్. ఇంకో కలరు దాని మీద పెట్టేసి మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, ప్లేట్ అనేది కొంచెం పెద్దగా అయిపోయింది కదా, కొంచెం చిన్న ప్లేట్ అయింటే సరిపోయేది అనిపించింది నాకు. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి, టేస్ట్ అసలు చాలా మంచిగా ఉంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగా ఫాస్ట్గా మనకి ఇంట్లో బ్రెడ్ ఉంది అనుకోండి, వితిన్ 5 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. ఇలాగ మంచిగా మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసామనుకోండి గట్టి పడిపోతుంది. తర్వాత మనము మంచిగా బౌల్ ఇస్తే దానికి అదే ఊడొచ్చేస్తుంది, మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మంచిగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి, అప్పుడు మంచిగా గట్టి పడుతుంది. మీరు కొంచెం చిన్న గిన్నె తీసుకోండి, నేను అనేది కొంచెం పెద్దది అయిపోయింది నాకు ప్లేటు. తర్వాత దానిపైన టూటీ ఫ్రూటీ చల్లుకుంటున్నాను అండి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే చల్లుకోండి, లేకపోయినా పర్లేదు మంచిగా ఉంటుంది. ఇలాగ చల్లేసుకొని మంచిగా అంత ప్రెస్ చేసేసుకుంటే టూటీ ఫ్రూటీ వేయడం వల్ల కొంచెం స్వీట్ వస్తుంది అంతే, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చూడండి, ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, నాకు కొంచెం పతలాగా వచ్చాయి కదా పీసెస్, మీరు కొంచెం మందం గిన్నె తీసుకుంటే కొంచెం పెద్దగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.